ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చేసరికి యూత్ అడ్డ అంటూ ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా చక్కటి జోష్ తోటి ఎంతో వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాని గురించి మీ మాటలు. యూత్ కాబట్టి అట్లనే ఉంటుంది మేడం, మరి జోష్తోనే ఉంటుంది. వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళు చేసేటువంటి ఏమంటారు అడ్వెంచర్స్, యాక్టివిటీస్ కాదు అడ్వెంచర్స్. యూత్ ఎప్పుడు అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు. సో అలాగే మంచి కిక్ ఇస్తుంటాయి అనుభవాలన్నీ కూడా. యూత్ యొక్క ఎక్స్పీరియన్స్ అందులోనూ దట్టు ఆ యువత దశలో ఉండేటువంటి మెడిటేటర్స్ చేసే సాహసాలు ఇన్ని అన్నీ ఉండవు. అవన్నీ కూడా ఇంకొక మాస్టర్లకి ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటాయి. తర్వాత చాలామందికి ఏంటంటే ఏదో వయసు అయిపోయిన తర్వాత ఏదో ముసలి వాళ్ళల్లో ఏదో హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయాలా అనేటువంటి ధోరణి అంతా యూత్ అడ్డ ద్వారా మారిపోయింది. యూత్ దశ నుంచే చేయాలి అన్నది వచ్చేసింది. తర్వాత పాఠశాల అనేటువంటి కార్యక్రమం పెట్టిన తర్వాత యూత్ దశలో కాదు చిన్నప్పటి నుంచే చేయాలని అర్థమైపోయింది. అంటే ఒక కార్యక్రమం మనిషి లోపల ఆ థాట్ని చేంజ్ చేస్తుంది. ఓకే, మనం ఏ దశ నుంచి మారాలి, ఎప్పటి నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని. ఇక ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎవ్రీ వన్ అసలు దానిపైన చాలా ఆకర్షితులై ఉంటారు. ముఖ్యంగా ఫుడ్ లవర్స్ వెరైటీ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని తినాలని చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి వారి కోసం బుద్ధా ఫుడ్స్ మరి ఎటువంటి చక్కటి ఐటమ్స్ని పరిచయం చేస్తుంది ఆ కార్యక్రమం, వాటి వివరాలు. నాట్ ఓన్లీ ఫుడ్ లవర్స్ మేడం, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ అంటే ప్రతిసారి ఎందుకు అంత తాపత్రయపడతారు ఫుడ్ దగ్గర అంటే, వెజిటేరియనిజంని ప్రపంచానికి ఎక్కువగా పరిచయం చేయాలి. వెజిటేరియనిజంలో ఇన్ని వంటలు ఉన్నప్పుడు నాన్ వెజ్ తినాల్సిన అవసరం ఏముంది కదా. అట్ ది సేమ్ టైం వెజిటేరియనిజంలో కూడా వంటలు ఎలా వండుకోవాలో చాలామంది తెలియదు. ఇప్పుడు వసంత శాస్త్రి గారు చేసేటువంటి ఆ ప్రోగ్రామ్ ఎంతో బిగ్గెస్ట్ హిట్ ప్రోగ్రామ్ అనుకో పిఎంసీ హిందీలో. ఆవిడ ద్వారా ఎన్ని కార్యక్రమాలు వచ్చాయో బుద్ధా ఫుడ్స్లో, ఫేమస్ అయిపోయారు ఆవిడ ఇప్పుడు. సో ప్రోగ్రాంలో ఆ యొక్క వారు చెప్పేటువంటి విధానం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ వంటల కార్యక్రమం అన్నది మనకు బయట వాళ్ళకి అది చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ మొత్తం జీవితం అంతా మన లైఫ్ అంతా వంట మీదే ఆధారపడి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ వంట చేసే మనిషి కూడా చాలా ఇంపార్టెంట్. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు వంట ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ యొక్క ఆలోచన యొక్క ఎఫెక్ట్ ఫుడ్లో ఉంటుంది, ఆ ఫుడ్ తిన్న వాళ్ళకు దాని ఎఫెక్ట్ ఉంటుందని. కాబట్టి ఒక మెడిటేటరే వంట చేయాలి, మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ వంట చేయాలంటే అతను మెడిటేటర్ అయి ఉండాలి. సో బుద్ధా ఫుడ్స్ చూస్తే అవన్నీ అర్థమవుతుంది. నాట్ ఓన్లీ బుద్ధా ఫుడ్స్, ఇక్కడ సౌరభ్ రంజన్ గారిది, ఆయన డాక్టర్, గొప్ప డాక్టర్. ఎటువంటి మెడిసిన్ లేకుండా, ఎటువంటి ఇంజెక్షన్ లేకుండా మీకు వచ్చేటువంటి రోగాలను ఎలా హీల్ చేసుకోవచ్చో డాక్టర్ జీకే సార్ ఎలా అయితే చేస్తున్నారో డాక్టర్ సౌరభ్ రంజన్ గారిది కూడా ప్రోగ్రామ్ ఉంది పిఎంసీ హిందీలో. అలాగే పల్లవి మేడంది సూక్ష్మ జగత్ ప్రోగ్రామ్ ఉంది, ఎంతో అద్భుతంగా మేడం తీసుకొస్తున్నారు. ఆ యొక్క డీప్ సబ్జెక్ట్ని అంతా తీసుకొస్తున్నారు ఆవిడ. మహావతర్ బాబాజీ కన్వర్జేషన్ ఒక బుక్కే రాసేసింది ఆవిడ. అంత నాలెడ్జ్ ఉన్నటువంటి గొప్ప మాస్టర్ మన ఢిల్లీ కృష్ణ బొమ్మ వారి మిస్సెస్ అనమాట ఆవిడ. మరి కృష్ణ మాస్టర్ చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్. ఈరోజు ఢిల్లీలో అంత స్థాయిలో మెడిటేషన్ ప్రచారం జరుగుతుందంటే ఒకనొక కారణం ఢిల్లీ కృష్ణ మాస్టర్. సో ఇలా లెక్కలేనన్ని కార్యక్రమాలు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కొన్ని కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి 24 అవర్స్ ఛానల్ ఇన్ని క్వాలిటీ ప్రోగ్రామ్స్తో నడుపుతున్నారు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పిఎంసీ హిందీలో టెలికాస్ట్ అవుతున్న ఎన్నో కార్యక్రమాల గురించి చక్కటి వివరణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.